గుంటూరు పచ్చమ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు గుంటలు ఏర్పడ్డ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే గల్ల మాధవి ఇంజనీరింగ్ అధికారులకు తేల్చి చెప్పారు. బుధవారం గుంటూరు పచ్చమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన రోడ్డు, డ్రైన్ పనులు మరియు పెండింగ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆ పనులను నివేదిక రూపంలో అందజేయగా పరిశీలించి ఎమ్మెల్యే కొన్ని పనుల విషయంలో విస్మయం వ్యక్తం చేశారు. పనుల టెండర్లు పొంది సంవత్సరకాలం దాటినా కూడా ఈ రోజు వరకు పనులను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించగా, అటువంటి టెండర్దారులకు నోటీసులు ఇచ్చామని జవాబు ఇవ్వగా ఇంతకాలం ఇలా జాప్యం చేస్తారని, రిటెండర్కు పిలవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అదే మాదిరిగా ఇంజనీరింగ్ అధికారులు డ్రైన్లు, రోడ్డు, వాటర్, డిజిటేషన్ పనులను యుద్ద ప్రాతిపదికన గుర్తించి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో సైతం గుంటలు పూడ్చలేదని, తొలుత ప్యాచ్ వర్క్ చేయాలని, డిజిటేషన్ ప్రక్రియను నియోజకవర్గం మొత్తం జరపాలని ఆదేశించారు.